नाज़रीन अस्सलाम वालेकुम, INT टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। असम्बली हल्के कारवान के तहत लंगर हाउस डिवीजन में बाबा साहेब अम्बेडकर और बाबू जगजीवन राम के मुजस्मों की तामीर के काम को उसके आगाज पर ही बल्दी हुकाम ने रोक दिया। बल्दिया के इस इकदाम पर दलित पसमंदा तबकात में शदीद गम व गुस्से की लहर दौड़ गई और मजलिस रुकन असम्बली कौसर मोहिउद्दीन की क़यादत में सैकड़ों अफराद ने पुलिस स्टेशन लंगर हाउस पर जबरदस्त धरना मुनज़्ज़म किया, जिसकी वजह से सारे इलाके में बेचैनी फैल गई और काफी देर तक ट्रैफिक जाम रही। जिला कलेक्टर हैदराबाद योगिता राणा ने तयखुन दिया कि वो लंगर हाउस में इन दोनों मुजस्मों की तनसीब के लिए बल्दिया से बहर सूरत इजाजत हासिल करेंगी। जिला कलेक्टर की तयखुन के बाद कौसर मोहिउद्दीन ने धरना खत्म किया। मजलिस रुकन असम्बली ने कहा कि वो दो हफ्ते कबल ही मुकामी दलित तबकात से किए गए वादे के मुताबिक हल्के में दो मुकामात की निशानदेही। మరియు మా లంగర్ హౌస్ కు సంబంధించిన దళిత లీడర్లు అందరి మధ్యలో అక్కడ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. దాని తర్వాత ఒక సైజ్ గా ఒక ఫ్రేమ్ గా అక్కడ ప్లేస్ చూపించారు. దాని తర్వాత ఒక బేస్ కట్టారు. దీని వెనకల ఏదో రాజకీయ వాటి ఉన్నట్టు, దాని తర్వాత యువలకు దాని దగ్గర ఇబ్బంది ఉన్నట్టు అక్కడ డిపార్ట్మెంట్ లో టౌన్ ప్లానింగ్ కానీ జిహెచ్ఎంసీ కానీ అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నిన్న మధ్యాహ్నం 12 గంటలకు టౌన్ ప్లానింగ్ అధికారులు నాకు ఫోన్ చేశారు, సారు పర్మిషన్ రాలేదు, ఆ వర్క్ ఆపండి, మేము పర్మిషన్ ఒక గంటల ఒక దినంలో ఇస్తామని చెప్పారు. దాని తర్వాత మా లోకల్ లీడర్ శివ గారికి అక్కడ మా కార్పొరేటర్ గారికి మరియు వేరేలకు అందరికీ చెప్పాను అక్కడ వర్క్ ఆపండి, ఈరోజు బాబు జగ్జేతాము హాలిడే కాబట్టి ఈరోజు లేదు, రేపు మీరు మార్నింగ్ పోయి లెటర్ తీసుకొని అక్కడ ఇవ్వండి పర్మిషన్ ఇస్తారని చెప్పింది. దాని తర్వాత పని ఆపేసినాక ఈరోజు మధ్య మార్నింగ్ మీ పార్టీ మీ దళిత సంఘాల ప్రెసిడెంట్లము కూడా నేను జోనల్ కమిషనర్తో కూడా మాట్లాడినా, ఏసీపీ గారు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. ఇప్పుడు కలెక్టరు మధ్యాహ్నం నమాజ్ తర్వాత లెటర్ పంపండి సారు, ఒక దినం లోపల నేను పర్మిషన్ ఇస్తానని చెప్పారు. దాని తర్వాత బేసిరా కొట్టింది కదా నుంచి మన జోనల్ కమిషనర్ సెంట్రల్ జోన్ కమిషనర్ రఘుప్రసాద్ కూడా చెప్పారు, ఇప్పుడు నేను లెటర్ పంపుతున్నా, దానికి రవి గారు మా శివ ఇద్దరు ముగ్గురు పోయి బల్దీ జిహెచ్ఎంసీలో లెటర్ ఇస్తారు, పర్మిషన్ తీసుకొచ్చినాక రేపు సాయంకాలం వరకు మన బేస్ కడతారు. మళ్ళా దాని తర్వాత అదే ప్లేస్లో బాబు జగజ్జీవన్ సాబ్, దాని తర్వాత అంబేద్కర్ గారి స్టాచ్యూ కంటే పెడుతున్నాం.